wait is over. 25th March cinema mee munduku raabothundi. And ninne Nagarjuna garu mottham music tho background score tho chusaru cinema. Nagarjuna garu, PV garu and of course Karthi garu illandaru. And నిన్న ఫస్ట్ థియేటర్ నుంచి బయటికి రాగానే నాగ్ సార్ ఒక హగ్ ఇచ్చారు, తర్వాత పీవీ అన్న ఒక హగ్ ఇచ్చారు. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు కౌంట్ ఫర్ లాంగ్ టైమ్. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న నమ్మకం ఈ సినిమా. అండ్ ఈరోజు ఇలా మేమందరం ఇలా కూర్చొని ఇంత హ్యాపీగా మీతో మాట్లాడగలుగుతున్నాం అంటేనే దిస్ ఇస్ సెల్ఫ్ సేస్ హౌ మచ్ హ్యాపీ వీఆర్ అబౌట్ ద ప్రోడక్ట్. అండ్ ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యమే. అండ్ ఈ సందర్భంగా అంటే ఇది మా లాస్ట్ ప్రెస్ మీట్ రిలీజ్ ముందు అనుకుంటున్నాను నేను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ అ ప్రొడక్షన్ బాయ్ టు పిఎస్ వినోద్ గారు, ఇన్ బిట్వీన్ ఎంతమంది ఎంతమంది పనిచేశారో నాకు తెలుసు, ఎంతమంది ఈ సినిమా కోసం కష్టపడ్డారో తెలుసు. వాళ్ళందరికీ పేరు పేరున నిజంగా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరి కష్టం ఊపిరి. అండ్ నిజంగా చెప్పాలంటే ఫస్ట్లీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు పీవీ అన్న గురించి చెప్పాలి, ఎందుకంటే ఆయన సినిమా కోసం ఎంత మనసు పెట్టారో నాకు తెలుసు. అంటే ఒక సినిమా జరుగుతున్న సందర్భంలో ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్ చెప్తూ ఉంటారు, సినిమా ఫస్ట్ సినిమాకి ఇద్దరు కలిసినప్పుడు లవ్లో పడతారు, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు పెళ్ళి అవుద్ది, ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అవుద్దని. సో బట్ థ్యాంక్ యూ పీవీ అన్న, నిజంగా యూ మేడ్ ఇట్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ ఫర్ మీ. ఇట్ వాజ్ రియల్లీ అ ప్లెజర్ అండ్ యూ టుక్ కేర్ ఆఫ్ అస్ సో వెల్. నిజంగా రేపు సినిమా 25th ఈ సినిమా ఏంటో పీవీ గారి నమ్మకం, నాగార్జున గారి నమ్మకం, కార్తీ గారి నమ్మకం చెప్తుంది. నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. అండ్ తమన్నా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో అడాప్టివ్ అండ్ కోఆపరేటివ్ త్రూ అవుట్ ద స్కెడ్యూల్స్ అండ్ బీయింగ్ విత్ అస్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ గ్రేట్ ఫ్రెండ్. అండ్ నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మీకు తెలుస్తుంది మా బాండింగ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అక్రాస్ ఇన్ ద ఫిల్మ్. పిఎస్ వినోద్ గారు కానీ, సునీల్ బాబు కానీ, ఆ తర్వాత హరి సాల్మన్, అబ్బుర్ రవి రైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, అండ్ గోపి సుందర్ మ్యూజిక్ కానీ. గోపి సుందర్ అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంకో లెవెల్కి ఎలివేట్ చేశారు, వెరీ ఎసెన్షియల్ టు అస్. థ్యాంక్ యూ అగైన్. 2 ఇయర్స్ జర్నీ, వంశీ మై సెల్ఫ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ నాగార్జున గారు, కార్తీక్ గారు అండ్ తమన్నా, వీఆర్ ఏబుల్ టు ఫినిష్ దిస్ ఫిల్మ్. వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మాకు నచ్చిన సినిమా, మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. 25th వరల్డ్ వైడ్ వీఆర్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ వెరీ ఫార్చునేట్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా స్క్రీన్లో ఆల్మోస్ట్ దగ్గర 2000 థియేటర్స్ రిలీజ్ అవుతుంది అన్ని భాషల్లో, తెలుగు తమిళ్ కలిపి. కేరళ, కర్ణాటక, సింగపూర్, మలేషియా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బొత్స్వానా, వన్ ఆఫ్ ద ఫ్యూ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా రిలీజ్ చేస్తున్నాం. యుఎస్లో ఫర్ ద ఫస్ట్ టైం 90 AMC థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమా. మెయిన్ స్ట్రీమ్ థియేటర్స్ ఎప్పుడూ లేదు. సో వీ హోప్ గుడ్ ఫ్రైడే విల్ బి గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఫర్ ది ఇండస్ట్రీ. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. నమస్కారం. ఐడ్ లైక్ టు వెల్కమ్ కార్తి టు హైదరాబాద్ ఇన్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు వాళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారు. Now Vamsi garu is pulling my leg. You know, it's very funny, when in Paya shoot chesetappudu I was doing a lot of Telugu films and we wanted to release Paya that time in Telugu, and and Karthi as an actor has always been so keen about languages. Ivala ayan fluent ga Telugu maatladutunte I feel so happy, because I think he's a complete actor. And Oopiri is a beautiful opportunity for all of us who have worked on this film. I cannot imagine having done this film without Nag sir and without Karthi. Nobody else in my mind could have done these two characters. They're so apt, and they have while ee paathralu jeencharu, so I think nobody else could have done it like them. And వంశీ, ఐఎమ్ రియలీ హ్యాపీ అట్ లాస్ట్. నువ్వు నీకు మనసులో యాక్చువల్గా ఏముంటుంది అది మీరు సెలలాయిల్లో తీసుకొచ్చారు. సో ఊపిరి అలాంటి సినిమా మీకు. అఫ్ కోర్స్ మీరు కమర్షియల్ హిట్స్ ఎన్నో ఇచ్చారు, అయినా సరే ఇది మీకు
I know how close to your heart this film is, and adi kanpadutundi. I enjoyed every single scene I shot for this film. With I'm not trying to be politically correct or trying to just, you know, sound right in a press meet, but I genuinely enjoyed okoka scene ni chaala enjoy chesi ante inta funny ga untunda ila kuda untunda ala kuda untunda anpinchindi. And that's probably the reason I wanted to dub for this film so badly. నాకు చాలా బాధలు వచ్చాయి మధ్య మధ్యలో. అప్పుడు మై థోట్ వెంట్ అండ్ ఐ వాజ్ సిక్ అండ్ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు డబ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఐ దిస్ ఫిల్మ్ ఇస్ సో ఆర్గానిక్. ఇంత ఒక మంచి సబ్జెక్ట్ దీంట్లో ఓన్లీ ఈ సినిమాకి ఓన్లీ మంచి రావాలని కోరుకున్నాను. అండ్ ఐ హోప్ మీ విషెస్తో మీ బ్లెస్సింగ్స్తో ఈ సినిమా 25th of March it creates you know a lot of happiness in people's lives, because that's what the intent of this film is. The film is a very positive, happy it gives you hope in life. It gives you the feeling that there is magic in life. So alanti cinema idi, and very chala garvanga undi ee cinema lo nenu oka part ani. And I hope 25th March telugu vallandaru ee cinema chusi chala garvapadtaru. యూ నో వంశీ రాసిన ప్రతి సీన్ ఇలాగే ఉంటుంది. దేర్ ఇస్ సో మచ్ హ్యూమర్ ఇన్ ఇట్ అండ్ అసలు ఇట్స్ వెరీ ఎఫర్ట్లెస్ ద వే ది ఆల్ ద రిలేషన్షిప్స్ ఆర్. అండ్ నాకు వాట్ ఐ లైక్ ఇస్ ఈ రిలేషన్షిప్స్ అన్కన్వెన్షనల్ ఉన్నాయి. దానివల్ల దాంట్ నుంచి వచ్చిన కామెడీ అందరికీ నచ్చుతుంది, బికాస్ దే హ్యావెంట్ సీన్ దాట్ కైండ్ ఆఫ్ అన్ ఈక్వేషన్ బిఫోర్. సంథింగ్ ఇస్ న్యూ అబౌట్ ఇట్. So that's why probably people are liking it. I have actually one very, sorry, I might sound slightly disconnected, but I just want to say that my career, Telugu films, started with Happy Days, changed my life. Bahubali, Telugu film, changed my life. Oopiri, Telugu film, will, I hope, change my life again. Yeah, will like Naksa says, will change my life. So I think we have to be first very proud of Telugu films. Nen Mumbai nunchi gaani naaku nen Telugu vaalni meet avthe lekapothe Telugu cinema gurinchi vente naaku edo aipothundi, because for me Telugu films has given me so much. So when people look down or say, why can't Telugu films do this, why can't Telugu films do that, Telugu films have done so much already. So why aren't Telugu people feeling proud about it? Thanks to Vamsi PVP garu. It was a surprise ee cinema vachina vidham, ee cinema teese vidham, ee cinema jarige vidham mottham oka dream la undi. Anta pleasant ga dream la maatrame manaki ee kashtam undadu. So alanti oka dream la jarigindi ee cinema. Oka actor ki complete satisfaction istunna cinema adi. Prati scene lo performance scope undi, హ్యూమర్ ఉంది, ఎమోషన్ ఉంది, బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ ఉంది. మన లైఫ్లో కూడా ఇలాంటి మూమెంట్స్ కావాలన్న ఒక ఆశ వస్తుంది ఈ సినిమా చూస్తున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు. అండ్ ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఫిల్మ్. మామూలుగా సినిమాలో డబ్బు వస్తుంది, ఆ తర్వాత మాస్ వస్తుంది, బిజినెస్ పెరుగుతాయి, బట్ ఏదో ఒక సినిమాలో మాత్రమే రెస్పెక్ట్ వస్తుంది. ఇది అలాంటి ఒక సినిమా, రెస్పెక్ట్ వస్తున్న ఒక సినిమా, ఒక ట్రెండ్ సెట్టింగ్ సినిమా అని కూడా చెప్పొచ్చు. బికాస్ వంశీ రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ముందే చేసే మాస్ విషయాలు ఓవర్ చేశారు, బట్ ఈ సినిమాలో నాకు ఐస్ షాట్ పెట్టలేదు, నాగ్ గారికి ఐస్ షాట్ పెట్టలేదు, లెగ్కి షాట్ పెట్టలేదు, జిమ్మి జిమ్ షాట్స్ లేదు, స్టడీ గేమ్ షాట్స్ లేదు. ఇది ఒక టోటల్ కొత్త ఎక్స్పీరియన్స్. నాగ్ గారి క్యారెక్టర్ ఒక బిలియనర్ లైఫ్లో అన్నీ చూసి ఈ తర్వాత లైఫ్ ఇలాగే జరుగుతాయి అని అక్సెప్ట్ చేసే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది నమ్మకంతో, ఒక బిలియనర్ అంటే బిలియనర్. నాగారు మామూలుగా చూడడానికి కూడా అలాగే ఉంటున్నారు, బట్ ఇంకా జస్ట్ మేడ్ ఇట్ ఆల్ ద మోర్ ఓవర్ ద టాప్. అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు నాగారితో పనిచేయడం ఒక ప్లెజర్. I always will remember and our relationship nak torkindi, so I'm very very happy. Enno vishal mane duru maatladam shooting jarugutunnappudu, travel chestunnappudu, we had a great time together. Thank you sir, I was at home.
ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఐ ఫెల్ట్ లైక్ ఎ కింగ్. తమ్ముడు అన్నారు బట్ కింగ్ లాగా చూసుకుంటారు నన్ను. ఐ వాజ్ సో గుడ్ టు బీ హియర్. చాలా రోజుల తర్వాత నేను నా సీనియర్ తమన్న గారితో పని జరిగింది. సో వి హాడ్ అ గ్రేట్ టైం. ఏదో నేను ఫస్ట్ హీరో కాబట్టి ర్యాగింగ్ కూడా చేసింది షూటింగ్ స్పాట్స్ లో, ర్యాగింగ్ అని జరిగింది. బట్ తమన్న యూ హాడ్ అ దట్ గ్రేట్ జాబ్. నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను, బ్లెస్సింగ్. బట్ ఐ షుడ్ సే సూపర్ జాబ్. అది మీరు ఆ కాస్ట్యూమ్స్ నుంచి కాస్ట్యూమ్ క్యారీ చేసే విధం కానీ, రియాక్షన్స్ కానీ అన్నీ కొత్తది, రియల్లీ కొత్తది. సో ఇట్స్ గోన్ బి ఎ ఫ్రెష్ ఫిల్మ్, అందరికీ ఒక ఫ్రెష్ ఫిల్మ్. అందరూ సినిమా చూస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నారు, ఏడుతారు. యు విల్ ఎంజాయ్ అలాంటి ఒక సినిమా అది. అండ్ సో హ్యాపీ ఈ డైరెక్టరు. ప్లెజర్ టు వర్క్ విత్ దిస్ గై. షూటింగ్ స్పాట్స్లో ఉన్నప్పుడు అంత ప్రేమ, అంత డెడికేషన్, అది ప్రజలకు తీస్తున్నప్పుడు అది అంత కరెక్ట్గా రావాలి. 2 ఇయర్స్ వర్క్ చేసి వర్క్ చేసి, ఏదో రీమేక్ అంటున్నాడు, రీమేక్ కాదు ఇది, ఇది అడాప్టేషనే. 40-50 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి, డైలాగ్స్ మొత్తం ఈజ్ రిటన్ ఫ్రెష్ డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్, అడాప్టేషన్ ఇస్ సో డన్ సో బ్యూటిఫుల్లీ. గ్రేట్ మ్యూజిక్ గోపిసుందర్ గారు ఇచ్చారు, పిఎస్ వినోద్ గారు, సునీల్ బాబు అందరూ కలిసి ఒక డ్రీమ్ టీమ్ లాగా ఈ సినిమా జరిగింది. అండ్ ఐ షుడ్ సే ఇట్ ఇస్ బికాస్ ఈ స్టోరీ ఎక్కడో జరిగి ఒక ట్రూ స్టోరీ, అండ్ దట్ పాజిటివిటీ వాజ్ క్యారీడ్ ఆల్ త్రూ. వి హాడ్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా ఐ థింక్ డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్, అండ్ పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సినిమా ముందు తర్వాత తిరుగుతర్వాత ఇంటరాక్ట్ అవుదాం అనుకున్నాను, కానీ ఇక ముందే ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చింది. దానికి కారణం అసలు ఈ ఆడియో ఫంక్షన్ నిన్న దాకా